Hello. Hi. Good morning. Lele. Hello. Good morning. Sintali. Good morning. Hello friends. Good morning. Mi andar kuda. Ippre lechanu. వీళ్ళు కూడా లేపాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నాకు. టక్టక్ కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఎగ్స్ పెట్టేసి అన్నం పెట్టేసి ఎక్కువ దాంట్లో బయట పోయి చిమ్మేసి వచ్చేసి తర్వాత ఇంకా ఇవి అయ్యే లోపల మిగిలిన చేసేసుకుంటాం పటాపట. ఈరోజు పిల్లలకి శాండ్విచ్ పంపించాలి, సో దాన్ని కూడా నేను ప్రిపేర్ చేస్తాను. స్పోర్ట్స్ డే అని చెప్పేసి, స్పోర్ట్స్ వీక్ అని చెప్పి ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవే పంపించాలన్నమాట స్నాక్స్ అవి. సో అవే పంపిస్తున్నాను. ఈరోజు శాండ్విచ్ చేయాలి, అది చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను ట్రై ప్యాడ్ తీసుకొని వస్తాను. వచ్చేసి ఇంకా పెట్టేసి ఇక్కడ మొత్తం అంతా కూడా చేసేస్తా. ఇప్పుడే ఇంకా నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోయింది. సో ఫేస్ వాష్ చేసుకున్నాను, అలాగే మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నాను, లిప్ బామ్ పెట్టేసుకున్నాను. వేర్ ఈజ్ మై ట్రై ప్యాడ్? హియర్. నీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి. పోనా, బ్రష్ చేసుకుపో, డాడీ రాగానే స్నానం చేసాను. ఈరోజు హరి నేను లేపకపోయినా కూడా తను లేస్తారు. ఎందుకు పర్లేదు పడుకోపో అంటే, సార్ నేను బాత్రూమ్కి వెళ్ళేసి పడుకుంటానని చెప్పి వెళ్ళారు అన్నమాట. రెడీ అయిపోతున్నారు అండ్ ఇక్కడ నేను కూడా అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటూ అంటూ వంట కూడా చేసేస్తున్నాను. సో రైస్ అయిపోయింది ఆల్రెడీ, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా ఈరోజు వంకాయ తాలింపు చేస్తున్నాను, ఒక ఉల్లిగడ్డ తరిగాను, అలాగే ఒక టమాటా. దీని ప్లేస్లో తెల్ల వంకాయలు కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అన్నీ మగ్గిన తర్వాత వంకాయలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కరివేపాకు కూడా వేసేసి వీటిని మూత పెట్టి ఒక 10 to 15 minutes మనం సిమ్లో పెట్టేస్తే కనుక చాలా బాగా ఉడికిపోతాయి. వంకాయ చాలా తక్కువ టైంలో మగ్గిపోతుంది కాబట్టి తొందరగా అయిపోతుంది అన్నమాట. సో వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్, ఇంకొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తే అయిపోతుంది. ఇంతలో హరి వచ్చి, ఈరోజు చెప్పాను కదా పిల్లలకి శాండ్విచ్ చేయాలని, దానికోసం ఉల్లిపాయలు టమాటాలు అవి కట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఎగ్స్ ఒలిచేసుకోవాలి. అండ్ గిన్నెలో నీళ్ళు పెట్టేశాను, అవి మాకు చియా సీడ్స్ నానబెట్టాను కదా, వాటిని కలిపి తాగాలన్నమాట. వంకాయ అయితే అయిపో వచ్చేసిందండి, ఇంకా కొంచెం కారం వేయాలంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఎగ్స్ ఒలిచేసుకుంటున్నాను. హరి ఏమి ఇంకొక టమాటా కట్ చేయవా అంటే చేస్తున్నారన్నమాట. ఇంకా వీళ్ళకి చాలా బాగా ఇష్టం శాండ్విచ్ కానీ, లేకపోతే నార్మల్గా నేను చేసే బ్రెడ్ పిజ్జా కానీ ఇలాంటివి ఎక్కువ ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. ఈ మధ్య కొంచెం మానేసాం కాబట్టి కంప్లీట్గా, అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కాబట్టి, సో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారన్నమాట. ఇంకా స్పోర్ట్స్ డే కాబట్టి, అంటే స్పోర్ట్స్ వీక్ కాబట్టి ఇంక ఈ వీక్ అంతా వాళ్ళు ఏవి చెప్తే అవి ఇస్తున్నాను.
మార్నింగ్ వచ్చేసి వీళ్ళు ఎగ్ తింటారు, అలాగే 4 బాదమ్స్ లేదంటే 5 బాదమ్స్. లవ్లీ చూసారు కదా చక్కగా డ్రెస్అప్ అయ్యి వచ్చేసింది. ఇంకా తనకి నేను లోషన్ అవి పెట్టి రెడీ చేయాలన్నమాట. తినేసిపో అంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది ఏ బౌల్ సెలెక్ట్ చేసుకోవాలా అని. ఇంకా లక్కీ కూడా ఇచ్చేసాను, వాడు కూడా తినేసాడు. నేనేమో శాండ్విచ్ ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను చూడండి. టమాటాలు, ఉల్లిపాయలు, తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఉంటే అవి వేస్తున్నాను అన్నమాట. వేసేసి మిక్స్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ కూడా వేసేసి దీంట్లో మనం చీజ్ని గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. టమాటా కచ్చప్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది. దీన్ని నేనైతే నార్మల్గా చేసేస్తున్నాను అన్నమాట. ఈ బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దానికి ఒక స్లైస్ తీసుకొని దానికి కొంచెం టమాటా కచ్చప్ స్ప్రెడ్ చేసి మొత్తం అంతా కూడా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసుకోవచ్చు. అంటే ఇది ఈజీగా అయిపోయే శాండ్విచ్ అండి. మీరు ఇంకా బాగా చేసుకోవాలనుకున్నట్టయితే కనుక ఆలూని కొంచెం కుక్ చేసి గ్రీన్ పీస్ వీటితోటి చేసుకోవచ్చు, వెజిటబుల్ శాండ్విచ్ లాగా. వీళ్ళకి ఎక్కువగా ఈ టమాటాతోటే బాగా ఇష్టపడతారు. చీజ్ని ఒక్కొక్కసారి దీని మీద గ్రేట్ చేస్తాను. నార్మల్గా అయితే ఈరోజు దీంట్లో మిక్స్ చేసి వేసేస్తున్నాను అన్నమాట. ఇలా వేసినా కూడా చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాల్చుకోవడానికి. మనకు ఈ చీజ్ అంతా కూడా మంచిగా మెల్ట్ అవ్వాలి కదా, అందుకని దీంట్లో మిక్స్ చేసాం కాబట్టి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి కూడా టమాటా కచ్చప్ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇంకా దీంతో కవర్ చేసేసి ఇంకా ప్యాన్ మీద పెట్టేసి ఆ సిమ్లో పెట్టి వన్ సైడ్ కాల్చుకొని మూత పెట్టి ఇంకొక సైడ్ మనం హైలో పెడితే కనుక అప్పుడు ఈజీగా మనకు చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా వాళ్ళకి బాగా ఇష్టంగా నచ్చింది, అందుకోసం అని చెప్పి ఇంకొకటి వేయమని చెప్పి ఇంట్లో తిని వెళ్ళారన్నమాట. నార్మల్గా అయితే ఎగ్ బాదమ్స్ తినేసి వెళ్ళిపోతారు పాలు తాగి, కానీ ఈరోజు తింటా అన్నారు. వంకాయ కూడా చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకొంచెం కారం యాడ్ చేస్తాను అంటూనే ఉన్నాను కానీ యాడ్ చేయట్లేదు అన్నమాట అప్పటి నుండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ మేము కూర్చొని చియా స్వీట్స్ నానపెట్టాను కదా, అవి జ్యూస్ అనేది తాగుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, వాళ్ళకి బాక్స్లో అవి పెట్టేశాను. ఇంక మేము మా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి హరి నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నానని చెప్పేసి ఈ కెమెరాలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకో, డ్యూయల్ వ్యూ ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్కి రెండు సైడ్లకి మనం కెమెరాని మార్చుకోవచ్చు అన్నమాట స్క్రీన్ని. అలాగా ఇవంతా చెయ్యట్లేదు నువ్వు, ఎందుకు ఇంక దండగా నీకు ఈ కెమెరా అంటున్నాను అన్నమాట. అన్నీ యూజ్ చేసుకోవాలి, ఒకటంటే ఒకటే చేసుకుంటాం అంటున్నారు ఇంక అందుకోసం అని చెప్పి ఇద్దరిని నేను షూట్ చేసుకుంటున్నాము. అటు సైడ్ సోఫాలో తను కూర్చున్నారు, ఇటు సైడ్ నేను కూర్చొని ఇంకా హ్యాపీగా మా మార్నింగ్ డ్రింక్ అనేది తాగేస్తున్నాము. తర్వాత ఇంకా మా అంటే రొటీన్గా ఉండే వర్కౌట్స్ అనేటివి చేసుకుంటున్నాం. అండ్ డైలీ మేము అంటే వీక్లీ చేంజ్, డైలీ కూడా చేంజ్ చేస్తామండి. ఒకటే చెయ్యం, ఇంకొక ఎక్సర్సైజెస్ ఉన్నాయి అంటే ఇంకొక వర్కౌట్స్ ఉన్నాయి కార్డియో వర్కౌట్స్, అవి కూడా చేస్తాం అన్నమాట. కంటిన్యూగా ఒకటే మనం చేసుకోకూడదు, కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తూ చేసుకుంటూ ఉండాలి. మేము అలాగే చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ హరి అడుగుతున్నారు నిజంగానే షూట్ చేస్తున్నావా అని. అవును అని చెప్పి అంటున్నాను అన్నమాట. ఇంకా నేను కొంచెం వర్కౌట్స్ కొంచెం ఎక్కువసేపు చేయాలి, నాకు ఇంకా పొట్ట ఇంకా ఉంది అంటున్నారన్నమాట. ఒకేసారి ఎలా తగ్గిపోతుందిలే, తగ్గుతుంది మెల్లగా చెయ్యి. ఇదే ఫిజికల్ యాక్టివిటీస్ కనుక మనం కంటిన్యూ చేస్తూ ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఈజీగా హెల్దీ వేలు తగ్గుతాం, అలాగే హెల్దీగా ఉంటాం, ఏ రోగాలు రావు అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఇంకా 4 బాదమ్స్ కూడా తినేసాను. అండ్ ఇక్కడ మేము సజ్జలు నానబెట్టాను, అంటే మేము మా సైడ్ అయితే కొమ్ములు అంటాం, ఇవి నానబెట్టేసాము. వీటిని మొలకెత్తిన తర్వాత తింటానండి, స్ప్రౌట్స్ లాగా మార్నింగ్ టైంలో తింటాను అన్నమాట. చాలా ఇష్టం నాకు. ఇంకా మార్నింగ్ చేశాను కదా వంట, ఆ గిన్నెలు ఉన్నాయి కడగాలి. వెల్లుల్లి దంచుకున్నాను ఈ రాయిలో, రుబ్బ్రోల్లో, అది కూడా కడగాలి. కిచెన్ క్లీనింగ్ ఉంది. వంకాయ చూసారు కదా వాళ్ళకి బాక్స్ పెట్టేసి, లక్కీకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం ఇట్లా నూనె వంకాయ, మాకోసం రాగిజావ కాసేసుకుంటున్నాను. అవి తిన్న తర్వాత కొంచెం పరగడుపును తాగాలండి మనం చియా సీడ్స్. తర్వాత ఇంక బాదమ్స్ తిన్నాను, తర్వాత ఇంక ఇప్పుడు ఇవి పెరుగుతోటి మిక్స్ చేసుకుని తింటాం. అండ్ ఇక్కడ పెరుగు తోడేయడానికి మళ్ళీ పాలు కాసాను. ఇంక ఈరోజు మధ్యాహ్నంకి ఇది సరిపోతుంది అన్నమాట, మజ్జిగైనా సరే కలిపేసుకొని తాగేస్తే ఇవి నైట్కి తోడైపోతుంది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ మనకు పెరుగు అనేది యూస్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ రాగి అంబలు అయితే తాగేస్తున్నాము. ఇదే అనే కాదు, మారుస్తూ ఉంటాను. ఒకరోజు ఓట్స్, ఒకరోజు ఇది, ఒకరోజు సలాడ్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాము. ఈరోజు అయితే రాగిజావ తాగుతున్నాను అన్నమాట. నెక్స్ట్ తాగేసిన తర్వాత ఇంక మిగిలిన పనులన్నీ ఉంటాయి కదండి, ఇల్లు క్లీనింగ్ అంతా కూడా అవన్నీ అయ్యాక ఇంకా దానికంటే ముందు నేను మధ్యాహ్నం ఏం చేసుకుంటామో దాని ప్రిపరేషన్స్ అన్నీ ముందే చేసేసుకుంటాం కదా,
అట్లా నేను ఇక్కడ మిల్లెట్స్ని నానపెడుతున్నాను. మిల్లెట్స్తో పాటు మనం పెసరపప్పు కూడా వేసి సింపుల్గా కిచడీ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసి చాలా టేస్టీగా బాగుంటుంది. వంకాయ ఫ్రై ఉంది కాబట్టి ఇంక నేను అది చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే చపాతీలోకి వంకాయ ఫ్రై అంత బాగోదు, నాకు అంత ఇష్టం ఉండదు, అందుకోసం అని చెప్పి ఇట్లా చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఏ గ్లాస్తో అయితే నేను మిల్లెట్స్ తీసుకున్నాను, అదే గ్లాస్తో నేను పెసరపప్పు కూడా తీసుకుని రెండింటిని కలిపి నానపెట్టేస్తున్నాను అన్నమాట. ఇది నానిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వంట అనేది చేసుకోవాలి. ఈ లోప మిగిలిన పనులు ఉంటాయి కదా, బట్టలు వేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, ఇంకా అన్ని పనులు అవన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ నానిపోయేవి వంట చేస్తున్నాను. ఈరోజు అయితే టమాటాలు ఒక రెండు, పచ్చిమిర్చి ఒక రెండు, ఉల్లిపాయలు ఒక రెండు, క్యారెట్ ఒక రెండు తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసి ఇంకొకరు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం మనం ఆయిల్ కూడా తగ్గించుకోవాలి. సో అలాగా మీరు చూస్తున్నట్లయితే కనుక నా ఈ 1 మంత్ నుంచి మీకు బాగా తెలుస్తుంది డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. అప్పుడు ఎప్పుడు చికెన్ చేసుకునేదాన్ని, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకునేదాన్ని, ఇప్పుడు చాలా తక్కువ ఆయిల్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకున్నాం. కొంత ఏజ్ తర్వాత మనం డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేకపోతే బోల్డ్ అన్ని ఈజీగా వచ్చే డిసీజెస్ ఉంటాయి, అవి వచ్చేస్తాయి మనకు. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. నెక్స్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర మిరియాలు వేసి అది ఫ్రై అయిన తర్వాత ఇవి అన్నీ ముందే చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవచ్చు ఒకేసారి ఎట్ ఎ టైం. వేసేసి అవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవన్నీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ వెజిటేబుల్స్, అలాగే కొంచెం కారం అయితే వేసాను. నెక్స్ట్ దీంట్లో మనం నానపెట్టుకున్నాం కదా మిల్లెట్ అలాగే పెసరపప్పు, దీన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి అప్పుడు 1 గ్లాస్ లెక్కన యాడ్ చేసుకున్నాం కదండి, అలాగనే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా అది చేస్తుండగా నాకు అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు కాల్ వచ్చింది ఇంటి దగ్గర నుండి, మా బాబాయ్ చనిపోయారని చెప్పేసి మీకు తెలిసింది చెప్పాను కదా ఆ వీడియోలో. సడన్గా ఇంకా పిల్లల్ని తీసుకురావడం, మధ్యాహ్నం వంట అయితే చేసుకున్నాం కానీ అది తిన్న కూడా తినలేదన్నమాట, పక్కన పెట్టేసి. అప్పటికే ఫోన్ కాల్ వచ్చింది కరెక్ట్గా నాకు 1:30 ఆ టైంకి వచ్చింది. నేను 12:30 వంట ప్రిపేర్ చేశాను, బట్ అన్ఫార్చునేట్గా అలా జరిగిపోయేసరికి చెప్పాను కదండి యాక్సిడెంట్ కాదు, హార్ట్ అటాక్ వచ్చింది ఒక బాబాయ్కి, నెక్స్ట్ ఇంకొక బాబాయ్కి ఏమో హెల్త్ బాగోలేకుండా ఉండే అందుకని చనిపోయారు. సో ఇద్దరు కూడా మా నాన్న తమ్ముళ్ళు అన్నమాట, అంటే మా అమ్మమ్మ నానమ్మ ఉంది కదా వాళ్ళ చెల్లి కొడుకులు. సో అది నెక్స్ట్ ఇంక ఇక్కడ లక్కీల వాళ్ళు అయితే ఫుల్ నిద్రపోతున్నారు. ఎప్పుడు ఊరికి వెళ్తున్నా మాకు ఫుల్ వర్షం పడుతుందండి, సో ఎవ్రీ టైం వర్షం లేకుండా అయితే మేము జర్నీ చేయట్లేదన్నమాట. అందులో నైట్ టైం కదా కొంచెం స్లోగానే వెళ్ళు హరి అని చెప్పాను. ఎగ్జాక్ట్గా మేము ఇంటి దగ్గర 4:30 బయలుదేరాము, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఎక్కడొక్కడ అన్నీ కడుగు పెట్టుకోవాలి కదండి, ఎలా ఉంటుందో సిచ్యువేషన్. మనం వెంటనే రాలేకపోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి టక్ 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 గిన్నెలన్నీ కడిగేసి వాటర్ ఫిల్టర్లో నుంచి తీసేసి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాం. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 12 అవుతూ ఉంది, చూడండి ఇంక ఇప్పుడు అయిపోతుంది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి అన్నయ్య నేను అందరం కలిసి మార్నింగ్ వెళ్ళాలన్నమాట మా ఊరికి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్, ఇక్కడ నుండి మీరు వ్లాగ్స్ అన్నీ చూశారు, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్.